కుమార్, నా వయసు 9 సంవత్సరాలు. నాకు మా స్కూల్ అంటే చాలా ఇష్టం. నా స్నేహితులు అల్లరి పిడుగులు. మరి నేను కూడా బాగా అల్లరి చేస్తాను. అమ్మ చాలా స్ట్రిక్ట్, అయితేనే తను నీ గురించి బాగా శ్రద్ధ తీసుకుంటుంది అంటారు నాన్న. అయినా సరే నాకు నాన్న అంటేనే ఎక్కువ ఇష్టం. అరే బక్షి, ఆశ్చర్యంగా ఉంది కుమార్. నాన్నగారి పాత స్నేహితులే బక్షి అంకుల్ ఆంటీ, మా పక్కింట్లో కొత్తగా దిగారు. ఎవరి చిన్నారి బుజ్జి పాపాయ్? అయితే వాళ్ళింట్లో కూడా పిల్లలుంటే బాగుండేది నాతో పాటు ఆడుకోవడానికి. థ్యాంక్ యూ. ఈవేళ బక్షి అంకుల్ నన్ను స్కూల్ కి దిగబెడుతున్నారు. నాన్నగారికి ఆఫీస్ కి లేట్ అయిపోయింది కదా, అందుకని. అంకుల్ భలే సరదాగా ఉంటారు, ఆంటీ ఏమో బాగా బిజీగా ఉంటారు. అంకుల్ ఇంటి వద్ద నుండే పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ ఇల్లు కూడా ఎంత బాగుంటుందో. వావ్, యూనికార్న్. పర్వాలేదు, కావాలంటే మీ మమ్మీకి నేను ఇచ్చానని చెప్పు, లేకపోతే చెప్పకపోయినా పర్వాలేదు. నాన్నగారు కూడా నాతో ఇంత బాగా ఆడుకోరు, బక్షి అంకుల్ ఎంత సరదాగా ఆడతారు. ఎక్కడుంది మా బుజ్జి పాపాయి, ఎక్కడికి మాయమైపోయింది? ఇక్కడుంది, పట్టుకున్నా. ఒకసారి మేము ఐస్ ఫ్రూట్ కూడా తిన్నాము ఎవరికి తెలియకుండా. అమ్మకి చెప్పొద్దు, తను కోప్పుడుతుంది, ఆమె చాలా స్ట్రిక్ట్ కదా. నేను అమ్మకి చెప్పాలనుకునేదాన్ని కానీ భయపడేదాన్ని. ఏం కాదులే, ఐస్ ఫ్రూటే కదా, నా ఫ్రెండ్స్ అందరూ తింటుంటారు. పద, ఇవాళ ఒక కొత్త గేమ్ ఆడదాం, సీక్రెట్ గేమ్. భలే మజాగా ఉంటుంది. రా, నాతో చెప్తా. ఏం చేస్తున్నారు అంకుల్, ఇది ఎలాంటి గేమ్? నేను నాకు నాకు అర్థమవటం లేదు, నాకు అసహ్యం అనిపించింది. ఎందుకు బక్షి అంకుల్ ఇది చేశాడు? నాకు చాలా అసహ్యంగా అనిపిస్తుంది. కోమల్, కోమల్, నువ్వు బాగానే ఉన్నావుగా అమ్మా. హలో మిస్సెస్ కుమార్, మీతో కొంచెం కోమల్ గురించి మాట్లాడాలి. ఏమ్మా అలా మౌనంగా ఉన్నావేంటి? ఎవరైనా నిన్నేమైనా అన్నారా స్కూల్లో? ఏమైంది? ఎవరైనా నిన్ను కొట్టారా? నువ్వు నాతో చెప్పకపోతే నేను ఎలా సహాయపడగలను చెప్పమ్మా. మరేమో కొన్ని సీక్రెట్స్ దాచాను, నేను ఐస్ ఫ్రూట్ తిన్నా, మీతో చెప్పలేదు. ఇప్పుడు ఇది నాకు చాలా అసహ్యంగా అనిపిస్తుంది. మీరు నన్ను బాగా కోపడతారు, నేను ఎలాంటి పని చేశానో మీకు తెలుస్తే. ప్రామిస్ చేస్తున్నానమ్మా, నేను నిన్ను కోపను తల్లి. నాకు నువ్వంటే చాలా ఇష్టం కదా, అందుకే నా మాట నమ్మి చెప్పమ్మా. అంకుల్ మంచోడు కాదు. ఏ అంకుల్? ఉండండి, అందరికీ తెలిసిపోతుంది. మరి మనం ఇప్పుడు ఏం చెయ్యగలం? ఎవరు సాయం చేస్తారా మనకి? ఆ బక్షిని అంత తేలిగ్గా వదిలేయకూడదు మనం. చైల్డ్ లైన్, నా ఫ్రెండ్ ప్రియా అక్కడ పనిచేస్తుంది, ఆమె పిల్లల కోసం సహాయం చేస్తుంది. 10, 9, 8. హలో కోమల్, నీకేం జరిగిందో నాకు తెలుసు, అందులో నీది ఎలాంటి తప్పు లేదు. నేను నీకు మాటిస్తున్నాను, ఇకపై బక్షి అంకుల్ ఎప్పటికీ నిన్ను కలవలేడు. పదండి చూద్దాం, మిమ్మల్ని మీరు ఏ విధంగా సురక్షితంగా ఉంచుకోగలరో. నమస్తే పిల్లలు, మీరంతా ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్ అక్క. మీకు ఎప్పుడైనా ఎవరితోనైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యాయా? హా అక్క, అదే మా కుక్క పిల్ల నా బూట్లు కరికేస్తుంటే అప్పుడు చాలా కోపం వస్తుంది. హా నిజమే, అదే నేను చెప్పేది ఏమిటంటే
మరి ఎప్పుడైనా ఎవరైనా మిమ్మల్ని తాకితే మీక్కూడా అసహ్యం కలుగుతుందిగా. మీలో ఎవరెవరికి అలా అనిపించింది? సరే, మరి మీరెలా తెలుసుకోవాలో ఎలా మనల్ని అసభ్యంగా తాకుతున్నారనేది లేదా ఏమైనా చేస్తున్నారనేది నేను మీకు వివరిస్తాను. మన శరీరంపై 4 అవయవాల దగ్గర మనల్ని ఎవ్వరూ తాకకూడదు. ఇంకా మనం కూడా ఎవరిని కూడా ఆయా భాగాల్లో తడమకూడదు. మూతిపై, ఛాతీపై, తొడల మధ్యలో ఇక్కడ, ఇంకా వెనుక వైపు అంటే నడుము కిందగా, ఇవి మీ యొక్క రహస్య భాగాలు. కేవలం మీకు అత్యంత ఆప్తులు, ఎంతో నమ్మకం కలవారు అంటే మీ తల్లిగారు, వారు మాత్రమే ఇక్కడ స్పృశించవచ్చు. ఇది చెప్పండి, మీరు స్కూల్ నుండి రాగానే మీ అమ్మ మిమ్మల్ని కౌగిలించుకుంటే అప్పుడు మీకెలా అనిపిస్తుంది? ఛీ, అప్పుడప్పుడు అమ్మ దగ్గర కూరగాయల వాసన వస్తుంటుంది. కానీ మనకి బాగానే అనిపిస్తుంది కదా? అవును. మీ అమ్మ మిమ్మల్ని ఆ 4 భాగాల్లో తాకవచ్చు. అంటే మీకు స్నానం చేయించినప్పుడు, లేదా కొన్నిసార్లు డాక్టర్ అంకుల్ మీకు చెకప్ చేసినప్పుడు మీ అమ్మా నాన్నలు ఉంటుండగా. ఈ విధంగా తాకినట్లయితే అది మీకు సరి అయింది, సురక్షితమైంది అవుతుంది. ఎప్పుడైనా ఎవరైనా మన సొంత మనుషులు మనల్ని తాకితే దాన్ని మనం సేఫ్ టచ్ అని అంటాం. ఒకవేళ మిమ్మల్ని ఈ 4 భాగాల్లో వేరెవరైనా సరే తాకినట్లయితే అది చాలా తప్పు. మీరు సిగ్గుపడతారు, భయంగా, చెడుగా, అసహ్యం కలిగేటట్లు చేస్తుంది. ఎవరైనా మీకు అసభ్యకరమైన ఫోటోలు లేదా వీడియోలు చూపిస్తే, లేదా మీ బట్టలు విప్పపోయినా, లేదా మీ యొక్క రహస్య భాగాలపై చేతులు వేసినా, ఇబ్బంది పెట్టినా, ఇలాంటివన్నీ మీ పట్ల అసభ్యకరమైన పనులు. మరి వీటినే మనం అంటాం అన్సేఫ్ టచ్. కొంతమంది ఇలా చేస్తుంటారు, వాళ్లకి తెలుసు మీతో ఇలా ప్రవర్తించకూడదు అని, ఇది మీకు అసహ్యం కలిగిస్తుందని. మరి మీరేం చేస్తారు ఎప్పుడైనా ఎవరైనా మిమ్మల్ని ఈ 4 భాగాల దగ్గర తాకితే? మీరు గట్టిగా కేకలు పెట్టాలి, వద్దు వద్దు అని. అక్కడ నుండి పరిగెత్తి మీకు నమ్మకస్తులైన వారికి ఈ విషయం చెప్పాలి. వాళ్ళెవరు? నువ్వు నాకు చెప్పు, ఎవరి మీద నమ్మకం ఉంది నీకు? నా కుక్కపైన. నువ్వు మీ కుక్కకి చెప్తావు గాని అది నిన్ను అర్థం చేసుకోగలదా? ఇంకా నీకు సాయం చేయగలదా ఏంటి? నాకు మా అమ్మా ఇంకా టీచర్ పైన నమ్మకం ఉంది. అయితే మిమ్మల్ని ఎవరైనా ఇలా చెడుగా తాకినా, లేదా మీకు అసహ్యం కలిగేలా, ఇబ్బంది కలిగేటట్లు ప్రవర్తించినా, అప్పుడు మీరు వెళ్లి మీకు నమ్మకస్తులైన వారికి తెలియచేయాలి. వాళ్లకి విషయం అర్థమయ్యే వరకు వివరంగా చెప్పాలి. మీకు ఎవరిపైనైతే నమ్మకం ఉందో వారితో మాట్లాడాలి, వారు అమ్మైనా లేక నాన్నైనా. దానివల్ల మీరు మీకు మరొకరికి సాయం చేసిన వారవుతారు. మీరు చైల్డ్ లైన్ గురించి కూడా తప్పకుండా తెలుసుకోవాలి. ఒకవేళ మీరు 10-9-8 డయల్ చేసి సహాయం కోరితే ఒక నమ్మకస్తులైన వ్యక్తి మీకు సాయం చేయడానికి వస్తారు. మీరెప్పుడూ గుర్తు పెట్టుకోవాలి, మరెవరైనా మిమ్మల్ని అసభ్యకరంగా తాకితే అది మీ తప్పు కాదు, అది మీతో అలా ప్రవర్తించిన వారి తప్పే. ఎప్పుడూ ఇలాంటి వారికి భయపడద్దు, వెనకడుగు వేయద్దు. ఒకవేళ ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తుంటే నాతో చెప్పండి. బాధపడద్దు, మీరు సురక్షితంగా ఉంటారు. కేవలం నాకు చెప్పండి ఏమైందో. గుర్తు పెట్టుకోండి, ఒకవేళ మీరు లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ విధమైన పరిస్థితుల్లో చిక్కుకుంటే తప్పక సహాయం కోరండి. నాకు ఫోన్ చేయండి 10-9-8 పైన. దాంతో చైల్డ్ లైన్ మీకు తప్పక సహాయపడుతుంది.